అతిపెద్ద పుచ్చకాయ ఆటో దక్షిణ భారతదేశంలో ఒక చిన్న ఊరు నాగపట్నం అని ఉంది. ఆ ఊరిలో ఒక అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉంది. అక్కడ రకరకాలైన ప్రయోగాలు అయ్యేవి. రాకెట్లు ఇంకా శాటిలైట్లు కూడా తయారు చేసేవారు. అక్కడికి వెళ్ళడం చాలా కష్టమైన పనే. మామూలు మనుషులకు లోపలికి ప్రవేశం ఉండేది కాదు. ఎందుకంటే అదంతా దేశ రక్షణకు చెందిన వ్యవహారం. అదే ఊరిలో ఉండే మదన్ అనే వ్యక్తి దగ్గర ఒక ఆటో ఉండేది. మదన్ ఒక సామాన్యమైన వ్యక్తి. అతను తన కొడుకు కిషోర్తో కలిసి ఉండేవాడు. బాబు కిషోర్, నేను ఆటో నడపడం కోసం బయటికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఉండు. అదే రోజు ఆ ఊరిలోకి ముగ్గురు గజదొంగలు వస్తారు. అలా ప్రతి ఇంటికి వెళ్ళి చాటుగా దొంగతనాలు చేస్తారు. అన్నా చూసావా, ఈ ఊరిలో అందరూ చాలా ధనవంతులు. అందరి దగ్గర చాలా ఎక్కువ డబ్బులు బళ్ళు కూడా ఉన్నాయి. మనం ఒక నెలలోపే మొత్తం ఊరంతా దోచేయాలి. అలా అనుకుని ముగ్గురు దొంగలు ఆ ఊరిలో ఎక్కువ దొంగతనాలు చేస్తారు. ఒకరోజు మదన్ ఇంటికి కూడా వస్తారు. అప్పుడు బయట ఉన్న ఆటోని చూసి రాత్రికి వచ్చి దొంగతనం చేయాలని అనుకుంటారు. ఆ ముగ్గురు రాత్రికి వచ్చి మెల్లమెల్లగా ఆటోని దొంగతనం చేస్తారు. పొద్దున్న ఎప్పుడైతే మదన్ ఇంకా కిషోర్ వాళ్ళ ఆటో అక్కడ లేదని చూశారో, కిషోర్ ఇలా అన్నాడు. మీరు ఏడవకండి నాన్నగారు, నేను మన ఆటోని ఏదో ఒకటి చేసి వెతుకుతాను. సరే బాబు, నువ్వు వెళ్ళి వెతుకు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. కిషోర్ వెళ్ళి ఆటోని వెతకడం మొదలు పెడతాడు. వెళ్ళి ఊరంతా వీధి వీధి వెతుకుతాడు. కానీ ఆటో ఎక్కడా కూడా దొరకలేదు. కిషోర్ వెతుకుతూ వెతుకుతూ ఊరికి దూరంగా ఉన్న అంతరిక్ష పరిశోధన కేంద్రంకి వెళతాడు. అక్కడ ఒక దగ్గర పొదల్లో అతనికి ఏదో మెరుస్తుండగా కనిపించింది. అయ్య బాబోయ్, ఇదేదో ఒక అద్భుతమైన పరికరంలా అనిపిస్తుంది. ఇది తప్పకుండా ఒక యంత్రమయ్యి ఉంటుంది. నేను దీనిని ఇంటికి తీసుకువెళ్ళి పరీక్ష చేస్తాను. కిషోర్ ఆ యంత్రాన్ని ఇంటికి తీసుకువెళ్తాడు. అతని నాన్న మదన్ కూడా దానిని చూస్తాడు. కానీ ఏమీ అర్థం కాదు. మొత్తం అన్ని బటన్లు నొక్కి చూస్తాడు. కానీ అది ఏమీ పనిచేయదు. అప్పుడు కిషోర్ ఒక పుచ్చకాయని తీసుకువచ్చి ఆ యంత్రం ముందు పెడతాడు. అలా ఆ యంత్రాన్ని కూడా అక్కడే పెడతాడు. అప్పుడు అందులోంచి ఒక లేజర్ వస్తుంది. ఆ పుచ్చకాయ మీద పడుతుంది. అప్పుడు ఒక పెద్ద చప్పుడుతో ఆ పుచ్చకాయ ఒక అతిపెద్ద పుచ్చకాయ ఆటోలా మారిపోతుంది. అప్పుడు మదన్ అన్నాడు, సభాష్ బాబు, ఇది అద్భుతమే. నువ్వు భలే పని చేశావు. ఇప్పుడు మనం ఇదే పుచ్చకాయ ఆటోని నడిపి మనం జీవించవచ్చు. ఈ విషయం మొత్తం ఊరంతా పాకిపోతుంది. అందరూ కూడా ఆ అద్భుతమైన పుచ్చకాయ ఆటోని ఎక్కి మజా చేస్తారు. ఈ విషయం అంతరిక్ష పరిశోధన కేంద్రం వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళ ఆఫీసర్లు వచ్చి ఆ యంత్రాన్ని తీసుకువెళ్ళిపోతారు. కానీ ఆ పుచ్చకాయ ఆటోని వదిలేస్తారు. అప్పుడు ఆ ఆఫీసర్, చూడు బాబు, ఇది ఏమీ ఆట వస్తువు కాదు. ఇది రూపం మార్చే ఒక లేజర్ యంత్రం. ఎప్పుడైనా ఇలాంటిది దొరికితే మాకు ఇవ్వాలి. అలా చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మదన్ పుచ్చకాయ ఆటోని నడుపుతూ కిషోర్తో పాటు ఆనందంగా ఉన్నాడు. మాయా ఆవు పెట్రోల్ పంపు. విక్రమ్ ఒక చదువుకున్న అబ్బాయి. అతను కొన్ని రోజుల క్రితమే పట్టణంలో తన చదువుని పూర్తి చేసుకుని అతని ఊరికి తిరిగి వస్తాడు. అతని నాన్నగారు విక్రమ్ యొక్క స్వాగతానికి చాలా బాగా ఏర్పాట్లు చేస్తారు. అలా చాలా ఘనంగా అతనిని స్వాగతిస్తారు. నాన్నగారు, మన ఊరైతే అస్సలు ఏమీ మారలేదు. అవును బాబు, మన ఊరిని ఎవ్వరూ మార్చలేరు. అలా అనకండి నాన్న, ఇప్పుడు నేను వచ్చేశాను కదా, నేను ఏదో ఒకటి చేస్తానులేండి. ఏరా, పట్టణంలో చదివించింది నువ్వు ఈ ఊరిలో ఉండి సేవ చేయడానికి అనుకుంటున్నావా? నోరు మూసుకుని పట్టణం వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చూసుకో. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నాన్నగారు, అయినా నేను ఉద్యోగం చేయడానికి తయారుగానే ఉన్నాను. కానీ దానికన్నా ముందు ఏదో ఒక మంచి పని చెయ్యనివ్వండి.
అలా చెప్పి విక్రమ్ ఊరిలోకి వెళ్ళాడు. ఇంతలో కొంతమందిని ఒక ట్రాక్టర్ని తోసుకుంటూ వెళ్ళడం కనిపించారు. అన్నా, మీరు ఎందుకు ఈ ట్రాక్టర్ని తోస్తూ ఉన్నారు? అరే ఏమీ లేదు విక్రమన్న, ఇందులో డీజిల్ అయిపోయింది. మేము దీనిని పెట్రోల్ బంకు వరకు తోసుకుంటూ వెళ్తున్నాము. మన ఊరిలో పెట్రోల్ బంకు లేదు కదా. అదేంటి, మన ఊరిలో పెట్రోల్ బంక్ లేదా? అవునన్నా, మేము డీజిల్ కోసం ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం పక్క ఊరికి వెళ్లాల్సి ఉంటుంది. అలా ఎందుకు? మీరు ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇవ్వచ్చుగా, అప్పుడు వాళ్లే ఒక పెట్రోల్ బంకుని ఏర్పాటు చేసేవారు. మేము అదంతా చేసేశాము. ఈ ఊరి యొక్క భూమి అంతా సేట్ హీరాలాల్దే కదా. మరి అతను పెట్రోల్ బంకు పెట్టడానికి 1 సెంటీమీటర్ భూమిని ఇవ్వడానికి కూడా తయారుగా లేడు. అవునా? సరే, అయితే నేను వెళ్ళి మాట్లాడి చూస్తాను. విక్రమ్ సేట్ హీరాలాల్ దగ్గరికి వెళ్తాడు. సేట్ గారు, సేట్ గారు, మీరు చేసే పని అస్సలు ఏమీ బాగోలేదు. ఏంటి ఈ సిగరెట్టా? అరే ఏమి చెయ్యని పట్టణం బాబు, ఇది చిన్ననాటి అలవాటే. నేను సిగరెట్ గురించి కాదు, పెట్రోల్ బంకు యొక్క స్థలం గురించి మాట్లాడుతున్నాను. ఓహో అదా, సరే అయితే నేను ఇస్తానులే, కానీ నాకు ఆ పెట్రోల్ బంకులో వచ్చే 80% లాభాలు కావాలి. మరి ఏంటి 80%? అవునరా, 80ఏ, నా భూమి కదా, నేను ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. మరి అతని మాటలు విని విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అతను ఒక ఆవుని గడ్డి తింటూ ఉండడం చూస్తాడు. వెంటనే దాని యజమాని వచ్చి పాలు తీసి ఇంటింటికి వెళ్ళి అమ్ముతూ ఉంటాడు. అది చూసి విక్రమ్కి ఒక ఐడియా వస్తుంది. మరుసటి రోజే ఒక పెద్ద ఆవు రూపంలో ఉన్న మొబైల్ పెట్రోల్ బంకు తయారు చేస్తాడు. బయట నుంచి చూడ్డానికి అచ్చు ఆవులాగే ఉంది, ఎందుకంటే సేట్కి తెలియకూడదు కదా. రండి బాబు రండి, పెట్రోల్ ఇంకా డీజిల్ కావాలంటే చెప్పండి, ఒక ఆవు వచ్చి మీకు పెట్రోల్ వేస్తుంది. అలా అతను మొత్తం ఊరిలో ఎవ్వరికి పెట్రోల్ ఇంకా డీజిల్ కావాలన్నా వెళ్ళి వేసేవాడు. అలా విక్రమ్ యొక్క ఐడియా వల్ల మొత్తం ఊరికి డీజిల్ ఇంకా పెట్రోల్ దొరికింది. కానీ సేట్కి అసలు తెలియనే తెలియదు. బుడగలు అమ్ముకునేవాడు. సారంగపూర్ అనే ఊరిలో విమల్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను బుడగలు అమ్ముకునేవాడు. అతనికి ఒక చిన్నారి చెల్లి రాధా అని ఉంది. విమల్ ఇంకా రాధా యొక్క నాన్నగారు 3 సంవత్సరాల క్రిందటే చనిపోయారు. మరి వాళ్ళ అమ్మ రమ 3-4 ఇళ్లలో పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని నడిపేది. ఒకరోజు విమల్ ఎప్పుడైతే బుడగలు తీసుకుని బయలుదేరాడో అప్పుడు తన అమ్మ యొక్క చిరిగిపోయిన చీరని చూసి, మా అమ్మ కోసం ఒక్క మంచి చీర కూడా లేదు, పాపం మా అమ్మకి నేను ఈరోజు చాలా ఎక్కువ బుడగలు అమ్మి ఒక మంచి చీరని కొని తీసుకువస్తాను, సరే అమ్మా నేను వెళ్తున్నాను. అలా అనుకుని విమల్ బుడగలు తీసుకుని బజారుకి వెళ్ళిపోతాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడ ఇక్కడా తిరిగినా కానీ ఎవ్వరూ కూడా బుడగలు కొనలేదు. మళ్ళీ ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో తన చిన్ని చెల్లెలు ఇలా అడిగింది. అన్నయ్య అన్నయ్య, నువ్వు నాకు ఈరోజు ఏమి తీసుకువచ్చావు? నువ్వు చెప్పావు కదా నాకు బేల్పూరి తినిపిస్తానని, నువ్వు మర్చిపోయావా ఏంటి? తన మాటలు విని విమల్ చాలా బాధపడ్డాడు. మరుసటి రోజు ఎప్పుడైతే విమల్ బుడగలు తీసుకుని బయటికి వెళ్ళాడో అప్పుడు ఒక అబ్బాయి వాళ్ల నాన్నకి బుడగ ఒక్కటి కొనమని అడుగుతాడు. నాన్నా నాన్నా, బుడగలు చాలా బాగున్నాయి, నా కోసం ఒక్కటి కొనచ్చు కదా. ఓయ్ బుడగలు అమ్ముకునేవాడా, ఎంత ఒక్కటి? సార్ నేను 1 బుడగ 3 రూపాయలకి అమ్ముతాను, కానీ మీ చిన్నారి బాబు కోసం 2 రూపాయలకే ఇచ్చేస్తాను. 2 రూపాయలా? 1 రూపాయికి ఇస్తానంటే ఇవ్వు, లేదంటే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. 1 రూపాయికి నాకు ఏమి మిగలదు సార్. ఇవ్వాలంటే ఇవ్వు, లేదంటే వెళ్ళిపో. అలా చెప్పి అతను కూడా వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి చూడగానే వాళ్ళ అమ్మని కింద పడి ఉండడం చూశాడు. ఇంకా రాధ పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉంది. వెంటనే విమల్ 2 నీళ్లు తెచ్చి రమా మొహం మీద చల్లుతాడు. అప్పుడు రమాకి
మెలుకువ వస్తుంది. మరి రమాయమో ఇలా అంది, బాబు ఏమీ లేదు బాబు, 2 రోజుల నుంచి నేను ఏమీ తినలేదు. ఏదైతే మిగిలి ఉందో నేను నీకు ఇంకా చెల్లికే ఇచ్చేశాను, అందుకే కొంచెం కళ్ళు తిరిగి పడిపోయాను, అంతకుమించి ఏమీ లేదు. అమ్మా నేను ఇప్పుడే వెళ్ళి కొన్ని మందులు తీసుకువస్తాను. రాధా నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. బాబు కానీ నువ్వు ఈరోజు కూడా బుడగలు ఏమీ అమ్మలేదు కదా, మందుల కోసం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకువస్తావు నువ్వు? నువ్వు దాని గురించి ఆలోచించకమ్మా. విమల్ బజారుకు వెళ్ళి ఒక మెడికల్ షాప్ ముందు నించుని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అతను వచ్చి కళ్ళు తిరగడానికి జ్వరానికి మందులు అడుగుతాడు. ఎప్పుడైతే షాప్ యజమాని మందులు తీసుకుని టేబుల్ మీద పెట్టాడో వెంటనే విమల్ వెళ్ళి ఆ మందులని దొంగిలించి ఇంటికి పరిగెడతాడు. అందరూ కూడా అతనినే వెంబడిస్తారు. విమల్ ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ అడుగుతుంది మందులు ఎలా వచ్చాయి అని. అప్పుడు విమల్ అన్నాడు, అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నేను వీటిని దొంగతనం చేసి తీసుకువచ్చాను. అప్పుడే మెడికల్ షాప్ అతను కూడా విమల్ని తరుముతూ ఇంటిదాకా వచ్చాడు. అతను అంతా చూస్తాడు. అప్పుడే రమా, అన్నా మా బాబుని కొట్టకండి, మందులు నాకోసమే దొంగతనం చేశాడు వీడు. ఇదంతా చూసి షాప్ యజమాని వెళ్ళిపోతాడు. బాబు ఒక్క విషయం జాగ్రత్తగా విను, మనం ఏ పరిస్థితుల్లోనూ కూడా దొంగతనం చేయకూడదు.